Welcome to my channel. This video lo law of demand. Demand sutram no gurinchi telusukundamu. Demand sutram em telijestundante itara paristhitulalo marpu lenanta varaku oka vastuva yokka daraku mariyu ade vastuva yokka demand ku madhya gala sambandhanni telijestundi. Itara paristhitulalo marpu ante vinyogadaruni అభిరుచులు అలవాట్లు కానీ వినియోగదారుని ఆదాయం కానీ లేదా ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు కానీ ఇవన్నీ కూడా స్థిరంగా ఉన్నప్పుడు ఒక వస్తువు ధరకు మరియు అదే వస్తువు యొక్క డిమాండ్కు మధ్య గల సంబంధాన్ని ఈ డిమాండ్ సూత్రం వివరిస్తుంది. డిమాండ్ సూత్రం ప్రకారము వస్తువు ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది. అంటే వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, వస్తువు ధర తగ్గితే డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఒక క్లాత్స్ స్టోర్లో డిస్కౌంట్లు ఆఫర్లు ఇవ్వటం ద్వారా వాటి యొక్క ధరను తగ్గించటం జరిగింది. ధర తగ్గినప్పుడు ఇక్కడ కన్జ్యూమర్స్ లేదా కస్టమర్స్ ఎక్కువ క్లాత్స్ను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అంటే ధరలు తగ్గినప్పుడు వినియోగదారులు ఎక్కువ డిమాండ్ చేయటం జరుగుతుంది. సెకండ్ దాంట్లో చూస్తే ఇక్కడ ఎలాంటి ఆఫర్స్ డిస్కౌంట్స్ లేవు, ప్రైస్ పెరుగుతోంది. ప్రైస్ పెరిగినప్పుడు కస్టమర్స్ షాక్ గురి అవుతున్నారు, అంటే ఆ వస్తువులను కొనడానికి ఇష్టపడడం లేదు. ఫస్ట్ దాంట్లోనేమో ధరలు తగ్గుతున్నాయి కాబట్టి సంతోషంగా ఆ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు, సెకండ్ దాంట్లో ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఆ వస్తువులను కొనుగోలు చేయడానికి కన్జ్యూమర్స్ ఇష్టపడడం లేదు. డిమాండ్ సూత్రమును ఒక పట్టిక ద్వారా వివరించవచ్చును. ఇక్కడ వస్తువు యొక్క ధరను మరియు అదే వస్తువు యొక్క క్వాంటిటీ డిమాండ్ను మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ యాపిల్ను వస్తువుగా నేను తీసుకుంటున్నాను. యాపిల్ ధర 50 రూపాయలు ఉన్నప్పుడు 700 యాపిల్స్ను కొనడానికి వినియోగదారులు ఇష్టపడుతున్నారు. అదేవిధంగా యాపిల్ ధర 60 రూపాయలకు పెరిగినప్పుడు డిమాండ్ అనేది 700 నుంచి 600కు తగ్గింది. ఆ విధంగా యాపిల్ ధర పెరిగే కొలది, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలకు యాపిల్ ధర పెరిగింది అంటే క్వాంటిటీ అనేది 700 నుంచి 200కు తగ్గింది. అంటే ధర పెరుగుతుంటే ఇక్కడ డిమాండ్ తగ్గటాన్ని మనం గమనించవచ్చును. డిమాండ్ సూత్రమును గ్రాఫ్ ద్వారా కూడా వివరించవచ్చును. ఇక్కడ ఎక్స్ అక్షం మీద డిమాండ్ను, వై అక్షం మీద ధరను గుర్తిస్తున్నాను. డిసి అనేది డిమాండ్ రేఖ. ఫస్ట్ 50 రూపాయల ధర ఉన్నప్పుడు వినియోగదారుడు 700 వస్తువులను అంటే 700 యాపిల్స్ను కొనుగోలు చేస్తున్నాడు. అదే ధర 60 రూపాయలు పెరిగితే డిమాండ్ అనేది 700 నుంచి 600కు తగ్గింది. ఆ విధంగా ధర 100 రూపాయలకు పెరిగినప్పుడు డిమాండ్ అనేది 700 నుంచి 200కు తగ్గటాన్ని మనం గమనించవచ్చును. ఇక్కడ ఈ డిమాండ్ రేఖ అనేది వివిధ ధరల వద్ద వినియోగదారుడు ఎన్ని యాపిల్స్ను కొన్నాడో ఈ డిమాండ్ రేఖ తెలియజేస్తుంది. ఈ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఎందుకంటే ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంది కాబట్టి. అంటే ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది కాబట్టి. డిమాండ్ సూత్రానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అంటే డిమాండ్ సూత్రం ప్రకారం వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గాలి, కానీ కొన్ని వస్తువుల విషయంలో ధర పెరిగినా డిమాండ్ అనేది తగ్గకపోవటాన్ని మనం గమనించవచ్చును. అదే డిమాండ్ సూత్రానికి ఉన్న మినహాయింపులు. అందులో ఫస్ట్ది గిఫైన్ వైపరీత్యం. దీనిని గిఫైన్ అనేటువంటి అర్థశాస్త్రవేత్త వివరించటం వల్ల దీనికి పేరు వచ్చింది. ఇతని ప్రకారము నిత్యావసర వస్తువుల విషయంలో ధర పెరిగినా కూడా డిమాండ్ తగ్గదు అనేది గిఫైన్ యొక్క అభిప్రాయము. అంటే నిత్యావసర వస్తువులు అంటే ఏంటి, బియ్యము, రాగులు, జొన్నలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువులు అని చెప్పొచ్చు. అలాంటి వస్తువుల విషయంలో ధర పెరిగినా మనం డిమాండ్ను తగ్గించుకోం. ఎందుకు అంటే ఆ వస్తువులు లేకపోతే మనము లైఫ్ను లీడ్ చేయడం అనేది కష్టం. ఒకవేళ వీటి ధర పెరిగినా మిగిలిన ఖర్చులు ఏమైనా ఉంటే వాటిని తగ్గించుకొని వీటి మీదే ఎక్కువగా ఖర్చు చేయటం జరుగుతుంది. అట్లని చెప్పేసి ధర పెరిగింది కదా అనేసి వాటిని కొనుగోలు చేయకుండా వినియోగదారులు ఉండలేరు. కాబట్టి ధర పెరిగినా ఇక్కడ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి లేదా డిమాండ్ తగ్గదు కాబట్టి దీనిని డిమాండ్ సూత్రానికి ఉన్న మినహాయింపుగా చెప్పొచ్చు. నెక్స్ట్ తీసుకుంటే వెబ్లర్ ప్రభావము. వెబ్లర్ ప్రభావం అంటే ఏంటంటే దీనిని కూడా వెబ్లర్ అనేటువంటి అర్థశాస్త్రవేత్త వివరించడం వల్ల దీనికి పేరు వచ్చింది. వినియోగదారులు వస్తువు యొక్క ధరను బట్టి
దాని యొక్క ప్రయోజనమును కొలవటము లేదంటే ఆ వస్తువు యొక్క ధర దగ్గర కొనటము అనేది గౌరవంగా భావించటమే వెబ్లర్ ప్రభావము. కొంతమంది వినియోగదారులు ఎలా ఉంటారు అంటే వస్తువు యొక్క ధర ఎక్కువగా ఉంటే దానిని నాణ్యవంతమైనదిగా భావించటం వల్ల ఒకవేళ వస్తువు ధర పెరిగినా కూడా అదే వస్తువును కొనుగోలు చేస్తారు. అదేవిధంగా కొంతమంది ఎలా ఉంటారంటే ఎక్కువ ధర వద్ద కొనటము అనేది ప్రిస్టేజ్గా భావించి వాటి ధర ఎక్కువగా ఉన్నా కూడా అదే వస్తువును కావాలి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కారును మనం తీసుకుంటున్నాము. ఈ పర్సన్ ఈ కారు యొక్క ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ కార్నే కొనుగోలు చేయటము తన ప్రిస్టేజ్గా భావించటం వలన దాని యొక్క ధర పెరిగినా కూడా డిమాండ్ అనేది తగ్గించుకోవటం లేదు. కాబట్టి ఇక్కడ ఇది కూడా డిమాండ్ సూత్రానికి మినహాయింపు అని చెప్పొచ్చు. మూడవది అంచనా వ్యాపారం. అంచనా వ్యాపారం అంటే ఏంటంటే భవిష్యత్తులో ధరలు పెరుగుతాయేమో అని ముందే ఊహించి ప్రజెంట్ ధరలు పెరుగుతున్నా కూడా ఆ వస్తువులను డిమాండ్ చేయటమే అంచనా వ్యాపారం. ఇది సాధారణంగా రెండు సందర్భాలలో జరుగుతుంది. ఒకటి ఏదైనా వైపరీత్యాలు సంభవించినప్పుడు, మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా కరోనా అని చెప్పవచ్చు. మనం కరోనా కాలంలో ఉన్నాము కాబట్టి కరోనాను బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎలా ఉంటుందంటే ఫ్యూచర్లో ఆ వస్తువులు దొరుకుతాయో లేదో, లేదంటే ఆ వస్తువులకు ఇంకా ధరలు పెరుగుతాయేమో అని ముందే వినియోగదారులు ఊహించి ప్రజెంట్ ఆ వస్తువుల యొక్క ధరలు పెరుగుతున్నా కూడా వాటిని కొనుగోలు చేసి భద్రపరుచుకోవటం జరుగుతుంది. ఇది ఒకటి డిమాండ్ సూత్రానికి ఉన్న మినహాయింపు. రెండవది వచ్చేసి స్టాక్ మార్కెట్. ఈ స్టాక్ మార్కెట్లో ఎలా ఉంటుంది అంటే ఇన్వెస్టర్స్ ఏదైనా ఒక షేర్ ధర కొంచెం పెరగటం స్టార్ట్ అయిందంటే అది ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుందేమో అనేసి దానిని కొనుగోలు చేసి లాభపడటానికి ప్రయత్నం చేస్తారు. ఇది కూడా డిమాండ్ సూత్రానికి ఉన్న మినహాయింపుగా మనము చెప్పొచ్చు. ఈ వీడియోలో డిమాండ్ సూత్రం అంటే ఏంటి, ఆ సూత్రానికి ఉన్న మినహాయింపులను గురించి మనం తెలుసుకున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.